नमस्ते, वेलकम टू स्टोरी बोर्ड। उत्तुंग हिंदू धर्म तरंगानि हिमालयमंत समुन्नतंगा भानुडि कांति कन्ना प्रकाशंगा विशाल सागरं कन्ना महोन्नतंगा निलिपेला चेसिना गुरुगुरुवु ఆదిశంకరాచార్యులు సనాతన హిందూ ధర్మానికి ఆద్యంగా నిలిచిన భారతావనిలో ధర్మోద్ధరణకు కారణజన్ముడిగా అవతరించిన సద్గురువు కూడా ఆదిశంకరాచార్యుల వారే. ఆయన కాలిడి ప్రభవింపచేసిన ఆది పీఠమే శృంగేరి శారదా పీఠం. సనాతన భారతానికి సారథిగా నిలుస్తూ ఇన్ని వేల ఏళ్లుగా ఎందరో చక్రవర్తుల దాడులను హింసలను ఎదుర్కొని కాలగమనంలో మరింత పరిఢవిల్లుతూ దినదిన ప్రవర్ధమానంగా దేదీప్యమానంగా వెలుగొందుతున్న అద్భుత పీఠం శృంగేరి శారదా పీఠం. ఆది శంకరాచార్యుల వారు స్వయంగా కాలిడి శక్తిమంతం చేసిన అద్భుత పీఠం ఇది. శృంగేరి శారదా పీఠం అద్వైత పీఠాలలో అత్యంత ప్రశస్తమైనది. దేశం నలుచెరుగుల శంకరాచార్యులు ప్రతిష్ఠించిన పీఠాలలో ఇది మొదటిది. శృంగేరి పేరు చెప్పగానే మదిలో మెదిలేది శారదాంబిక అమ్మవారితో పాటు ఆ క్షేత్ర జగద్గురువులే. స్వయంగా ఆదిశంకరాచార్యులు వారే స్థాపించిన ఈ శృంగేరి దక్షిణాంనాయ పీఠానికి శతాబ్దాల చరిత్ర ఉంది. ఈ హిందూ దేశంలో ధర్మ పరిరక్షణకు ఆలవాలం ఈ శృంగేరి పీఠం. శృంగేరి అంటే శృంగగిరి అని అర్థం. త్రేతాయుగ కాలంలోనే ఈ క్షేత్రం ఆవిర్భవించినట్లు ప్రతీతి. త్రేతాయుగంలో విభాండకుడనే మహర్షికి జన్మించిన ఋషశృంగుడు ఇక్కడ తపస్సు చేయడంతో ఈ ప్రాంతానికి శృంగగిరి అని పేరు వచ్చింది. దశరథునితో పుత్రకామేష్టి యాగాన్ని, శ్రీరామునితో అశ్వమేధ యాగాన్ని చేయించిన దివ్య పురుషుడు ఋషశృంగుడు. శ్రీరాముని అవతారం పరిసమాప్తి అయ్యాక ఈ ప్రదేశానికి వచ్చి కఠోర తపస్సుతో ఋషశృంగుడు శివైక్యం చెందిన పుణ్య ప్రదేశమిది. అంతటి ప్రాశస్త్యం ఉన్న క్షేత్రం కాలక్రమంలో శృంగేరిగా రూపాంతరం చెందింది. ఇప్పటికీ శృంగేరి క్షేత్రానికి సమీపంలోనే కిగ్గా అనే గ్రామంలో ఋష్యశృంగుని ఆశ్రమం ఉంటుంది. ఆది జ్ఞానాన్ని ఔపోసన పట్టిన ఆదిశంకరాచార్యులు తాను విరచించిన అద్వైత వ్యాప్తికి దేశాటన చేస్తున్న సమయంలో ఈ ప్రాంతానికి విచ్చేశారు. తన జీవితకాలంలో సగం పాటు హిందూ ధర్మ పరిరక్షణతో పాటు తాను ప్రవచించిన అద్వైతాన్ని విశ్వవ్యాపితం చేసేందుకు నలుగురు శిష్యులతో ఈ ప్రాంతానికి విచ్చేసిన శంకరుల వారు శృంగేరిలో ఉన్న తుంగానదీ తీరంలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన చూశారు. అక్కడ నది ఒడ్డున ఒక కప్ప ప్రసవిస్తోంటే దానికి పాము తన పడగ నీడపడుతోంది. సహజ వైరం కలిగిన జంతువులే అలా మిత్రబంధంతో మెలిగిన ఈ స్థల మహత్యాన్ని గుర్తించారు. అందుకే మొదటి పీఠాన్ని ఇక్కడే స్థాపించాలని సంకల్పించారు. కాశ్మీర దేశానికి వెళ్ళి అక్కడ శారదాదేవిని తీసుకుని ఆ ప్రదేశంలో శివలింగాన్ని స్థాపన చేసి ఆ శారదాదేవిని తన పీఠంలో స్థాపన చేసినారు అనేటువంటి గాథ కాశ్మీరంలో చెబుతూ ఉంటారు. తన శిష్య పరంపరలో మొదటి పీఠాధిపతిగా సురేశ్వరాచార్యుల వారిని నియమించారు. స్వయంగా తన ఆత్మశక్తితో సాక్షాత్తు సరస్వతీదేవిని శారదాదేవిగా ప్రతిష్ఠింపచేశారు. అద్వైతాన్ని దేశవ్యాప్తం చేయతలపెట్టిన ఆదిశంకరులు తన సంచారంలో భాగంగా నిర్మించిన నాలుగు పీఠాల్లో మొదటిదైన ఈ శారదాపీఠం అప్పటినుంచి 1200 ఏళ్లుగా దినదిన ప్రవర్ధమానమవుతూనే ఉంది. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు సమీపంలో ఉన్న ఈ శృంగేరి ఆశ్రమానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది. శృంగేరిలో ఉన్న ఈ పీఠం అక్కడ దక్షిణాంనాయ పీఠంగా ప్రాశస్త్యం సంపాదించుకుంది. ఆదిశంకరాచార్యుల వారు స్థాపించినటువంటి నాలుగు పీఠములలోనూ ఈ శృంగగిరి అన్నటువంటిది ఒక ప్రధానమైనటువంటి దక్షిణాంనాయము అంటారు. అంటే మొత్తం దక్షిణ దేశానికి కావలసినటువంటి పీఠము శృంగేరి పీఠము. ఇంకా ఇది కాకుండా మరి మూడు పీఠాలు కూడా ఉన్నవి ఆదిశంకరాచార్యుల వారు స్థాపించినవి. ఒకటేమో తూర్పు తీరంలో, తూర్పు సముద్ర తీరంలో ఒకటి స్థాపించారు. మరొకటేమో పడమర సముద్ర తీరంలో ఇంకొకటి స్థాపించారు, ద్వారకా పీఠం అంటారు. నేను ఈ నాలుగు పీఠాలు చూచాను నేను. ఇంకొకటేమో హిమాలయ పర్వత సానువుల లోపల ఇంకొక పీఠం స్థాపించారు.
జ్యోతిషమఠ అంటారు. ఈ నాలుగింటికి నలుగురు శంకరాచార్యుల వారు వరుసగా పీఠాధిపతులుగా వస్తున్నారు. ఇప్పటికీ ఈ పరంపర 37వ పీఠాధిపతి ప్రస్తుతానికి అక్కడ ఉన్నారు. శంకరాచార్యులు ధర్మ ప్రచారంలో భాగంగా ఇక్కడే 12 ఏళ్లు గడిపినట్లు స్థల చరిత్ర చెబుతోంది. ఈ పీఠం తర్వాత ఆదిశంకరుల వారు పూరి, బదరి, కంచి, ద్వారకల్లో కూడా మిగిలిన పీఠాలను స్థాపించి హిందూ మఠాన్ని విశ్వవ్యాపితం చేసేందుకు ప్రయత్నించారు. శృంగేరి పీఠాధిపతి అయిన విద్యారణ్య స్వామి దక్షిణాదిన విజయనగర సామ్రాజ్య స్థాపకులైన హరిహర బుక్కరాయులకు మార్గదర్శనం చేశారు. విద్యారణ్యుని గౌరవార్థం ప్రపంచ ప్రఖ్యాతి పొందిన రాజధాని నగరానికి విద్యానగరం అని పేరు పెట్టారు. కాలక్రమేణా అదే విజయనగరంగా మారింది. క్రీస్తు శకం 1336 రాగి ఫలకం ఆధారంగా విద్యారణ్యుడి ఆధ్వర్యంలో హరిహరరాయులు సింహాసనం అధిష్ఠించారు అని తెలుస్తోంది. విద్యారణ్యుడు హరిహరునికి ఆత్మవిద్య బోధించి శ్రీమద్ రాజాధిరాజ పరమేశ్వర అపరిమిత ప్రతాపవీర నరపతి అనే బిరుదాన్ని ఇచ్చారు. నాటి నుంచి నేటి వరకు శృంగేరి శారదాపీఠం పీఠాధిపతి బిరుదులలో కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య అని కూడా చేర్చి చెబుతారు. శతాబ్దాలుగా ఎన్నో దాడులను కూడా ఎదుర్కొని నిలబడింది ఈ శైవక్షేత్రం. 1782 నుంచి 1799 వరకు మైసూరును పాలించిన ముస్లిం పాలకులు హైదరాలీ, అతని కుమారుడు టిప్పు సుల్తాన్లకు శృంగేరి శంకరాచార్యులపై చాలా గౌరవం ఉండేది. మరాఠీ సైన్యం వీరి రాజ్యంపై దండెత్తినప్పుడు శృంగేరి పీఠంపైన దాడి చేసి ఊరుని, పీఠాన్ని దోచుకుని నాశనం చేసింది. ఆ కష్టకాలంలో స్వామివారికి, వారి శిష్యగణానికి అన్నవస్త్రాలకు కూడా చాలా లోటు వచ్చింది. కొన్నాళ్లకే ఈ సంగతి తెలుసుకున్న టిప్పు సుల్తాన్ శృంగేరి పీఠాన్ని పునర్నిర్మించేందుకు అవసరమైన ఆహారం, బట్టలు, ధనంతో పాటు పీఠం రక్షణకు భారీగా సైన్యాన్ని కూడా ఇచ్చి పంపినట్లు చరిత్ర చెబుతోంది. ఈ మఠదల్లి ఒందు గురు శిష్య పరంపర ఎంతలో కేవల ఆ శారదామ్మనవర ఆజ్ఞయ మేరగ అప్పణే మేరగ అమ్మనవర కృపయింద బందిది ఎంతనోదు సర్వ విదిత. ನಮ್ಮ ಗುರುಗಳು ಯಾವ ರೀತಿಯಾಗಿ ನಮಗೆ ಅನುಗ್ರಹ ಮಾಡಿದರು ಅದೇ ರೀತಿಯಾದಂತಹ ಒಂದು ಕರ್ತವ್ಯವನ್ನು ಮಾಡಬೇಕು ಎಂಬತಕ್ಕಂತಹ ಭಾವನೆ ನನ್ನ ಮನಸ್ಸಿನಲ್ಲೂ ಇದೆ. ನನಗೂ ಇದು 64 ವಯಸ್ಸು. ಹೇಗೆ ಅಮ್ಮನವರು ಅಪ್ಪಣೆಯನ್ನು ಕೊಟ್ಟರು ಅದೇ ರೀತಿಯಾಗಿ ನನಗೂ ಸಹ ಈಗ ಶಾರದಾಮ್ಮನವರ ಅಪ್ಪಣೆಯು ಲಭಿಸಿದೆ. ನನ್ನಲ್ಲಿ 5-6 ವರ್ಷಗಳಿಂದ ಶಾಸ್ತ್ರಾಭ್ಯಾಸವನ್ನು ಮಾಡಿ ಈಗ ನ್ಯಾಯಶಾಸ್ತ್ರವನ್ನು ಸಂಪೂರ್ಣ ಮಾಡಿ ಮುಗಿಸಿರತಕ್ಕಂತಹ ಕುಪ್ಪ ವೆಂಕಟೇಶ್ವರ ಪ್ರಸಾದ ಶರ್ಮ ಎಂಬತಕ್ಕಂತಹ ಹುಡುಗನನ್ನು ನಾನು ಶಿಷ್ಯನನ್ನಾಗಿ ಪರಿಗ್ರಹಿಸಿ ಆತನ ಯತ್ಯಾಶ್ರಮವನ್ನು ಕೊಟ್ಟು ಆತನನ್ನು ನನ್ನ ಉತ್ತರಾಧಿಕಾರಿಯನ್ನಾಗಿ ಮಾಡಬೇಕೆಂಬತಕ್ಕಂತಹ ತೀರ್ಮಾನವನ್ನು ಇವತ್ತು ಶಾರದಾಮ್ಮನವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಅಮ್ಮನವರಿಂದ ಆಗಿರತಕ್ಕಂತಹ ಅಪ್ಪಣೆಯನ್ನು ಅನುಸರಿಸಿ ಈ ತೀರ್ಮಾನವನ್ನು ಈ ಸಭಾಮುಖದಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಇದ್ದೇನೆ. ಈಗ ಬರತಕ್ಕಂತಹ ಮಾಘಶುದ್ಧ ಬಿದಿಗೆ ತದಿಗೆಗಳಲ್ಲಿ ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ ಸಹ ತೀರ್ಮಾನವಾಗಿದೆ. ಈ ವಾರ್ತೆ ವಿನಂಗಾನೇ ನಾ ಕೂಡ ಚಾಲ ಆನಂದಂಗಾ ಅನ್ಪಿಸಿದೆ. ಆನಂದಂ ಎಂದುಕಂಟೇ ಅದು ವಿಆರ್ ಆಲ್ ಬ್ಲೆಸ್ಡ್ ಅನಿ. ವಿಆರ್ ಆಲ್ ಬ್ಲೆಸ್ಡ್, ಆಲ್ ವೆರಿ ಲಕ್ಕಿ. మేమందరం చాలా పుణ్యం, ఎంతో జన్మజన్మల పుణ్యం ఇది. సో నేను చెప్పొచ్చేది ఒకటే, మమ్మల్ని అందరిని తరింపజేశాడు, మాకు చాలా ఆనందంగా ఉంది. ఆ ఆదిశంకరుడు స్థాపించిన శృంగేరి పీఠానికి సురేశ్వరాచార్యుడు తొలి పీఠాధిపతిగా వ్యవహరించారు. అలా ఆ సత్సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతూ వచ్చింది. 1989లో గుంటూరుకు చెందిన గురువులు శ్రీ భారతీతీర్థ 36వ పీఠాధిపతి అయ్యారు. ఇప్పుడు 25 ఏళ్ల తరువాత 37వ పీఠాధిపతిగా మరో తెలుగు బిడ్డడైన శ్రీ కుప్ప వెంకటేశ్వర ప్రసాద శర్మ హిందూ ధర్మ పరిరక్షణ కర్తవ్యాన్ని స్వీకరించారు. అలా నాటి నుంచి నేటి వరకు శృంగేరి శారదాపీఠం హిందూ ధర్మానికి సనాతన సారథిగా నడిపిస్తూ వస్తోంది. ఈ 1200 ఏళ్లలో శృంగేరి పీఠం ప్రపంచవ్యాప్తంగా 120 శాఖలను విస్తరించి హిందుత్వాన్ని, అద్వైతాన్ని ప్రచారం చేస్తూ సాగుతోంది. అద్వితీయ పీఠం శృంగేరి శారదాపీఠం విశేషాలు స్వల్ప విరామం తర్వాత.